మారుమూల గ్రామాలను సైతం పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కొండపాక మండల ఎంపీపీ రాగల సుగుణా దుర్గయ్య, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ సర్పంచ్ అమ్ముల రమేష్ ఆధ్వర్యంలో వెలికట్ట మధిర ఆరేపల్లిలో ఈజీఎస్ నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నూనె కుమార్తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఎన్ని మారినా పల్లెల రూపురేఖలు మారిన దాఖలాలు లేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ఇదివరకే అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం గ్రామాల్లోని కాలనీలను సుందరంగా తయారు చేసేందుకు సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలోనే ఆదర్శంగా తమ గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు తమవంతుగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కొండపాక మండలంలోని ఆరపల్లె గ్రామంలోని ఎన్ఆర్ ఈజస్ నిధులతోని 15 లక్షలతోని మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి మా వైఎస్ఎంపీ మండల పార్టీ అధ్యక్షుడు వార్డు మెంబర్స్ అందరూ కలిసి సీసీ రోడ్డు ప్రారంభించుకున్నాము. మరి ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే మన తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. పట్టణాలు తీటుగా ఈరోజు పల్లెలు తయారవుతున్నాయి. మరి మన మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, పశాన వాటికలు కావచ్చు, అభివృద్ధి వస్తున్నాయి. మరి వారికి నేను మండల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెలికట్ట గ్రామంలో ఈరోజు 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని ఈరోజు సీసీ రోడ్ల కోసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. గ్రామాల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలను పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గజ్వేల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి ప్రోద్బలంతో ఈ మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అనేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఏవైతే మట్టి రోడ్లు ఉన్నాయో మట్టి రోడ్లు లేకుండా అన్ని రోడ్లను కూడా సీసీ రోడ్లు నిర్మించాలన్న ఒక లక్ష్యంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము.